Back to news. Andhra Odisha Sarihadullo Jarigindi encounter Kadu Dadi ani Aropincharu Virasan Neta Varvara Rao. Maoist plenary Samavesalu Jarugutunnayani Samacharam Undannappudu Akkadiki Velli Policelu Dadiki Palpaddaranaru. AP DGP Sambasivaravuku Gatamlo Telangana Jillalo Panichesinappudu Bootakappu encounterlaku Palpadina Charitra Undanna Varvara Rao. Maoist Mrutadehalni Ventane Visakhaloni KGHku Taralinchi Mediaku Chupinchalani Demand Chesaru. అగ్రనేతలు ముగ్గురు నలుగురు మృతి చెందడం భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారన్న వార్తలపై స్పందించిన ఆయన ఇది మావోయిస్టు పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందన్నారు. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలోను మెదక్ జిల్లాలోను ఎస్పీగా చేసినటువంటి చాలా బూటక ఎన్కౌంటర్లు చేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఇవన్నీ చాలా ముందుగానే కోపర్డంగ ఎన్కౌంటర్ ఏ విధంగా అయితే ముందుగానే వ్యూహ ప్రకారం చేశారు. ఇక్కడ ఇక అర్థం చేసుకోవాల్సిన సమస్య ఏంటంటే ముఖ్యంగా సమావేశం జరుగుతుందనేటువంటి పక్కా సమాచారంతో ఒరిస్సా ఆంధ్ర కేంద్ర బలగాల యొక్క సమిష్టి దాడి అని చెప్తూ ఉన్నాడు. ఇది అంటే స్పష్టమైన సమాచారం ఉంది, సమావేశం జరుగుతున్నది స్పష్టమైన సమాచారం జరుగుతున్నప్పుడు ఇది దాడి అవుతుంది తప్ప ఇది ఎన్కౌంటర్ కావడానికి వీలు లేదు. నిజంగా మా ఇమీడియట్ డిమాండ్ ఏమిటంటే మృతదేహాలను వెంటనే కేజీ ఆసుపత్రికి తరలించి మీడియా ద్వారా ఆ మృతదేహాల ఫోటోలు చూపిస్తే తప్ప ప్రజలు ఇటువంటి రకరకాల ఊహాగానాలు తావిచ్చినప్పుడు ఇగో ఇటువంటి ఊహాగానాలకి ఎంత నష్టం అవుతుంది, ఇదంతా ఊహా ఈ ఊహాగానాలకు తావివ్వకుండా పారదర్శకంగా మృతదేహాలను వెంటనే కేజీఎస్ తరలించి ఆ మృతదేహాల ఫోటోలన్నీ కూడా ఛానల్స్లో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తుంది. బంధువులు గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చెప్పడం వల్ల ఏమిటండి, బంధువులు కానీ ప్రజలు కానీ వాళ్ళ నైతిక స్థైర్యాన్ని కోల్పోవడానికి చెప్తున్న మాటలుగానే ఇది కనిపిస్తుంది. కనుక ఇలా వాస్తవాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా వెంటనే గాయపడినటువంటి ఐదుగురు పోలీసులు గ్రేహౌండ్స్ గాయపడ్డారని చెప్తున్నారు. ఆ గాయపడినటువంటి వాళ్ళ మృతదేహాలను ఆసుపత్రులకు విశాఖపట్నం కేజీఎస్ తరలిస్తా చెప్తున్నారు. అట్లాగే 18 మృతదేహాలను కూడా అటు పోలీస్ కానిస్టేబుల్స్ గాయపడి ఉంటే వాళ్ళతో పాటు ఈ 18 మృతదేహాలను కూడా తరలిస్తే తప్ప దీని గురించి చెప్పలేము. అయితే సంఖ్యరీత్యా ఇప్పటికీ ఈ సమాచారం 18 మంది చనిపోయిన మాట కనుక వాస్తవం అంటే సంఖ్యరీత్యా ఇది ఇదే ఒరిస్సాలో ఇదే దాదాపు ఇదే ప్రాంతంలో కోపర్డంగ ప్రాంతంలో జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్ వంటిది లేదా పగిడీల జరిగినటువంటి జరిగినటువంటి ఎన్కౌంటర్ లాంటిది అని మాత్రం చెప్పవచ్చు. ఏ విభూలో ఎన్కౌంటర్ పై స్పందించేందుకు పౌర హక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే. ఈ ఘటన అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నాకు తెలిసిన మేరకు నిన్న 23వ తేదీ నిన్న రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఈవేళ తెల్లవారు 5 గంటల వరకు పోలీసులు వేటాడి వాళ్ళని చంపారని నేను భావిస్తున్నాను. చెప్పండి. వీళ్ళు 18 మంది చనిపోయారు. ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మల్కనగిరి జిల్లా బెజ్జంకి బ్లాక్ లో జరిగినట్టు తెలుస్తుంది. 18 మంది మరణించారు. ఇది ప్లేనరీ జరుగుతుందని అన్నారు. గతంలో కొప్పటంగిలో ఒరిస్సాలో కొప్పటంగిలో 98 ఆగస్టు 9 భారీ ఎన్కౌంటర్ జరిగి 17 మంది చనిపోయారు. అప్పుడు విమానం మీద బాంబులు ఇసిరారు. ఇప్పుడు కూడా అలాగే ఆపరేషన్ జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్ యాక్షన్ కమిటీ ఇందులో పాల్గొంది. ఇందులో 800 మంది పోలీసులు పాల్గొన్నట్టు సమాచారం. 500 మంది గ్రీహ్యాండ్స్ తోటి. మేము కోరేది ఏంటంటే పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఒరిస్సా నుంచి విలేకరులు ఎవరు మాట్లాడనీయకుండా కట్టడి చేశారు. ప్రస్తుతం ఏంటంటే భౌతిక కాయాల్ని మృతదేహాల్ని విశాఖపట్నం కేజీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫోరెన్సిక్ ప్రొఫెసర్ల చేత మాత్రమే చేయించాలి, వీడియో తీయాలి, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. కనుక విశాఖపట్నం కేజీ మృతదేహాలు తరలించాలని కోరుతున్నాం. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాత్రం ఆయన మల్కనగిరికి తరలిస్తానని ఆయన చెప్తున్నారు. అది సరికాదు. ఈ ఎన్కౌంటర్ మీద విచారణ జరిపించాలి, న్యాయ విచారణ జరిపించాలి. కొంతమంది గాయపడిన మావోయిస్టుల్ని విశాఖపట్నం తరలించి వైద్య సదుపాయాలు అందించాలని కోరుతున్నాం. మొత్తం ఎన్కౌంటర్ మీద పలు అనుమానాలు ఉన్నాయి. కొంతమందిని వెంటాడి చంపేసినట్టు కూడా తెలుస్తుంది. కనుక సిట్టింగ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మూర్తి గారు, ఈ 18 మందిలో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది. దీంతో మావోయిస్టులో అగ్రనేత ఎవరంటే గాజా రవి అన్నతను 20 లక్షల అవార్డు ఉంది. ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. గాజా రవి అన్నతను అతను 20 లక్షల అవార్డు ఉంది. ఇద్దరు ముగ్గురు అగ్రనేతలు ఉన్నట్టు మాత్రం తెలిసింది. అలాగే రామకృష్ణ కొడుకు కూడా ఉన్నట్టు, పృథ్వీ ఎలియాస్ మొన్న అతను ఉన్నట్టు తెలిసింది. ఇకపోతే చలపతి విషయంలో అతను ప్రతాప్ రెడ్డి ఎలియాస్ చలపతి ఆయన విషయంలో ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం. ఏదైనా మృతదేహాలను తప్పనిసరిగా కేజీ తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కానీ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అట్నుంచి కాల్పులు జరిగితే ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని చెప్పి డీజీపీ గారు చెప్పడం జరిగింది. వాళ్ళకి సెంట్రీ ఉంటుంది, భారీ స్థాయిలో వాళ్ళు కాల్పులు జరుగుతారు, కానీ జరిపితే పోలీసులు చనిపోవాలి. కానీ పోలీసులు తాత్కాలిక చిన్న గాయాలు మాత్రమే తగిలాయి అంటున్నారు, కనుక ఈ ఎన్కౌంటర్ మీద అనుమానాలు ఉన్నాయి. భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరిగి ఉంటే తప్పనిసరిగా పోలీసులు చనిపోయి ఉండేవారు, పోలీసులు గాయాలు మాత్రమే అయ్యని తెలుస్తుంది. కనుక ఇది భారీ స్థాయిలో ఎదురుకాల్పులు అనడానికి అవకాశాలు లేవు, కనుక అనుమానాలు ఉన్నందున హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? కాల్పులు కొనసాగుతుంటే కూంబింగ్ జరుగుతుంది ఇంకాను, అది మాత్రం మనకు తెలిసింది. ఎందుకంటే పారిపోయిన వాళ్ళు పట్టుకోవడం అనేది కొప్పటంగిలో కూడా జరిగింది, అలాగే కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది, పోలీస్ బలగాలు అక్కడే ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఓకే, ఈ మృతదేహాలని ఇప్పుడు తక్షణం ఎక్కడికి తరలించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మేము కేజీ విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ తరలించాలని కోరుతున్నాం. ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంది, ఫోరెన్సిక్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రాకు చెందిన వారే, అది కాకుండా ఫోరెన్సిక్ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫోరెన్సిక్ ప్రొఫెసర్తో మాత్రమే సేయం చేయించాలని ఉంది. వాళ్ళు మల్కన్గిరి తరలిస్తానంటున్నారు, అది సరికాదు, విశాఖ ఏజెన్సీ తరలించాలి. ఈ మేరకు నేను హైకోర్టులో పిటిషన్ కూడా వేశాను ఇవాళ. మూర్తి గారు ఏమని పిటిషన్ వేశారు, అసలు దేనికి సంబంధించి పిటిషన్ వేశారు, ఎలాంటి ఇది కోరుతున్నారు మీరు? కేజెన్సీ మృతదేహాలను తరలించమని. ఓకే, విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ కి మృతదేహాలని, చనిపోయిన మావోయిస్ట్ మృతదేహాలను తరలించమని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఉదయం. ఓకే మూర్తి గారు, ప్రస్తుతం ఏఓబిలో పరిస్థితి ఎలా ఉన్నట్టు మీకు సమాచారం అందుతోంది? ఎవరిని విలేకరులు ఎవరిని రానియడం లేదు, అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దరిదాపులకి ఎవరిని రానియలేదండి. అది పొజిషన్, న్యాయవాదులు ఫోన్ చేసి ఏంటంటే ఎవరిని రానియలేదండి పొజిషన్. వాళ్ళు ప్రకటన చేసే వరకు ఎవరికి ఏ రకమైన సమాచారం ఇవ్వద్దన్నారు, వాళ్ళు మీడియా కూడా మాట్లాడడం లేదు అక్కడ. రైట్, థ్యాంక్ యూ మూర్తి గారు.